దగ్గర పోలింగ్ స్టేషన్కి వస్తున్నారు, వచ్చి తమ ఓటు అయితే వినియోగించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల పైగా ఉద్యోగులు ఉంటే దాదాపు 4.5 లక్షల పైగా మంది ఓటు అప్లై చేసుకోవడం ఇప్పుడు కీలక అంశంగా మారింది. వాళ్ళంతా ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఎటువైపు ఓటు వేయబోతున్నారు ఇప్పుడు చర్చకు దారితీసింది. ఒకసారి మనం చూస్తే కనుక పోలింగ్ సెంటర్కి సంబంధించినటువంటి అంశంలో మహిళా ఉద్యోగులు కానీ పురుష ఉద్యోగులు అందరూ కూడా ఎన్నికలు విధుల్లోకి వచ్చినటువంటి వివిధ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి ఎన్నికలు విధుల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం సంబంధించిన ఇక్కడ పోలింగ్ స్టేషన్లో వాళ్ళంతా బ్యాలెట్ ఓటు వినియోగించుకోవడానికి అయితే తరలి వస్తున్నారు. కొంతమంది రోలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఏ జిల్లా? కృష్ణ ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ ఇక్కడ మీకు ఎన్నికల డ్యూటీ వేయడం ఇక్కడ వేస్తున్నారు? లేదు సార్, నాది హెల్త్ డిపార్ట్మెంట్. ఓకే, ఇక్కడ అదర్ డిస్ట్రిక్ట్స్లోనే నేను వచ్చాను, కృష్ణా డిస్ట్రిక్ట్ నాది అసలు. ఓకే మేడం, మీరు ఏ జిల్లా? ఏ జిల్లా? మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఎన్నికల విధిలో అవును సార్, పూర్తికంటే ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు, వాళ్ళంతా కూడా ఓటు వినియోగించుకోవడానికి ఇక్కడ కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ జిల్లాల వారీగా ఏలూరు డిస్టిక్, అదేవిధంగా కృష్ణా డిస్టిక్, గుంటూరు డిస్టిక్ అని విడివిడిగా ఇక్కడ బూత్లు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక వాళ్ళ డేటాని తెలుసుకోవడానికి ఇక్కడ ప్రత్యేకటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళ డేటాకు సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ ల్యాప్టాప్లో చూసి వాళ్ళని సరి చేసిన తర్వాత వాళ్ళ ఓటుకు వినియోగించుకోవడానికి వేరే చోట ఇది వినియోగిస్తున్నారు. ఒకసారి అక్కడ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓటింగ్ సంబంధించిన బాక్స్ కూడా మనం చూడవచ్చు. అక్కడ అటువైపు వెళ్తే కనుక బ్యాలెట్ సంబంధించినటువంటి ఓటుకు సంబంధించినటువంటి ప్రక్రియ లోపలంతా కూడా జరుగుతుంది. భారీగా ఉద్యోగులు అయితే క్యూ కట్టిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నో లేని విధంగా ఇప్పుడు దాదాపు 4 లక్షల పైగా ఉద్యోగులు అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళంతా కూడా ఓటు తమ ఓటుకు నియోగించడానికి తరలి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరి వైపు ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఉండబోతున్నారని ఇప్పుడు కీలక అంశంగా మారింది. బ్యాలెట్ ఓట్లు కూడా అత్యంత కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు ఉండబోతున్నారని ఒక చర్చ కూడా దారితీస్తున్న పరిస్థితి ఒకసారి ఇక్కడ చూడవచ్చు. బ్యాలెట్ ఓటింగ్ సంబంధించినటువంటి అంశంలో ఈ బ్యాలెట్ ఓట్లన్నీ కూడా ఇక్కడ వేసిన తర్వాత పోలింగ్ రోజు అంటే కౌంటింగ్ రోజు జూన్ 4వ తేదీన వీళ్ళంతా కూడా మొదటిగా బ్యాలెట్ ఓట్లు అయితే లెక్కిస్తారు. కాబట్టి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఓటింగ్ సంబంధించినటువంటి చూస్తే కనుక ఇక్కడ ఎవరైతే ఫామ్ 12 పూర్తి చేస్తుంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ ఓటుకు సంబంధించినటువంటి తీసుకుని అటువైపు బ్యాలెట్లో వెళ్ళి ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. ఒకసారి ఇక్కడ వివరాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుతో పాటు ఓటర్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆధారాలను చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల విధుల్లోకి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఎటువైపు ఇప్పుడు ఉండబోతున్నారని సంబంధించి చూస్తే కానీ ఇక్కడ సీక్రెట్ ఓటింగ్కి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఫామ్ అన్ని తీసుకున్న తర్వాత భారత ఎన్నికల సంఘం సంబంధించి ఇక్కడ వాళ్ళు ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ పోలింగ్ స్టేషన్ సంబంధించి కానీ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా అందరికి సంబంధించినటువంటి అటు డిపార్ట్మెంట్ అందరికి సంబంధించినటువంటి అంశంలో వీటన్నిటి కూడా పరిశీలించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ రేపు ఎల్లుండి ఎక్స్టెన్షన్, ఎందుకంటే ఫామ్ 12 రెండు ఫామ్లు పూర్తి చేయని వారు, ఓటు హక్కును పొందని వారు వాళ్ళంతా కూడా ఈ రేపు ఎల్లుండి వచ్చి అక్కడే ఇక్కడే స్పాట్లోనే వాళ్ళ ఫామ్ ఫిల్ చేసి స్పాట్లోనే ఓటు హక్కు అయితే వినియోగించుకోవచ్చు అనే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పోలింగ్కి సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసిన ఇక్కడ, ఎందుకంటే రాజకీయ నాయకులు లేకపోతే అభ్యర్థులు ఇక్కడ ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ స్టేషన్కి ఎవరిని దగ్గరలోకి ఎవరిని కూడా అనుమతించుకోకుండా పోలీసులు కూడా భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక్కడ పోలింగ్ ఓటు వేయడానికి, బ్యాలెట్ ఓటు వేయడానికి వచ్చే ఉద్యోగులందరూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏసీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఫ్యాన్లు ఏర్పాటు చేయడం కూడా చేశారు. త్రాగునీరు కూడా ఎలక్ట్రోల్ అన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అయితే బ్యాలెట్ ఓటుకు సంబంధించినటువంటి వేయడానికైతే ఉద్యోగులు ఎంప్లాయీస్ అంతా కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎండని లెక్క చేయకోకుండా ఓటుకు వినియోగించడానికి అయితే తరలి వస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా రెండు రోజుల పాటు కూడా అవకాశం కల్పించారు. కాబట్టి మిగతా ఓటర్స్ ఎవరైనా, ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా ఫామ్ 12 రెండు ఫామ్లు ఫిల్ చేసిన తర్వాత స్పాట్లోని వాళ్ళు కూడా ఓటుకుని అయితే వినియోగించుకోవచ్చు. మరి ఇంకా ఉద్యోగులు కొంతమంది ఉన్నారని తెలిసిన వాళ్ళు కూడా రేపు ఎల్లుండి వచ్చి వాళ్ళ ఓటుకుని అయితే వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది. మేము కృష్ణా జిల్లా అండి, పెనంలూరు నుంచి వచ్చాము. నేను పిఓగా చేస్తున్నాను. నిన్న మాకు ఓటు వేసామండి, నన్ను పొన్నూరు కాన్స్టిట్యూన్సీ వేసారు, అక్కడ ఓటు వినియోగించుకున్నాం. ఈరోజు మా మిస్సెస్ ఓపీఓగా చేస్తుంది, తను తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చి 1 గంట అవుతుంది, నుంచొని ఉందండి. ఎలా అయినా ఎంత టైం అయినా సరే ఓటు వినియోగించుకోవాలి, అది అందరికీ చెప్తున్నాం. అది
అంటే ఎందుకు అంటే ఈ స్థాయిలో ఎంతమంది ఉద్యోగులు ఎండని కూడా లెక్క చేయకోకుండా ఓటుకు వినియోగించుకున్నారు అని చెప్తారు? అది బాధ్యత అండి, అది బాధ్యత. మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి, అందరూ వినియోగించుకోవాలి. అది బ్యాలెట్ ఓటుకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉండడం కానీ వాళ్ళకి ఎలాంటి ఇస్తున్నారండి ఇక్కడ ఇక్కడ అందరు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసాము, ఇప్పుడు 13A ఇస్తారు డిక్లరేషను, వాటితో పాటు 13B, 13C అనే కవర్స్ కూడా ఇస్తారు. అది ఎలా పూర్తి చేయాలి ఏంటి అనేది నిన్న మాకు చక్కగా వివరించారు, వాళ్ళే రాసిచ్చారు, మేము చక్కగా వినియోగించుకున్నాం. అలానే ఇక్కడ కూడా అలానే జరుగుతుందని నమ్ముతున్నాను. అది అందరూ కూడా మరి పోస్టల్ బ్యాలెట్ కానీ ఏదైనా కానీ వినియోగించుకోవాలి. అది ఓటు ఆవశ్యకత గురించి ఏం చెప్తారు? ప్రతి కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళ గురించి ఏం చెప్తారు? మీరు సీనియర్ ఎంప్లాయీగా ఏం చెప్తారు? పనిచేసే వాళ్ళకి ఓటు వేయాలండి, అది పనిచేసే వాళ్ళకి ఓటు వేయాలి, అది మన బాధ్యత. అది ఓటు హక్కు వినియోగించుకోవాలి. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు, హాలిడే హాలిడే లాగా తీసుకుంటారు, అలా ప్రశాంతంగా పడుకో అలా ఉండకూడదు, ఉండకూడదు. మనం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఒక్కరోజు మనం ఎండలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఏ మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక్కరోజు బాధపడ్డ దీనివల్ల ఏమీ కాదు, అది అందరూ వినియోగించుకోవాలి. అది నేను కోరుకుంటున్నాను, ప్రతి ఎంప్లాయీ కూడా వినియోగించుకోవాలి. మీ వైఫ్ కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించడం వచ్చారా? అవునండి, గంట అవుతుంది తను లైన్లో ఉంది, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అది తను ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మేము వెళ్తాం. మాకు ఓటు హక్కు వినియోగించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, అది సంతోషం సార్. మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వరరావు అండి. సార్ నా పేరు సీఎం దాస్, ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఎలా ఉంది సార్ ఎంప్లాయీస్ బ్యాలెట్ ఓటు సంబంధించి ఎలా ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిసారి ఎన్నికలతో కనుక పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు అవైల్ చేసుకోవడానికి అందరూ ముందుకు రావడం జరుగుతుంది. ఇంత తీవ్రమైన ఎండల్లోనైనా సరే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఫామ్ 12 సమర్పించడమే కాకుండా వచ్చి ఓటింగ్ క్యాస్ట్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఓటు ఆల్రెడీ 60% దాటిపోయింది. ఇంకా రావాల్సినటువంటి వెబ్ క్యాస్టింగ్ అయితేనేమి ఎసెన్షియల్ సర్వీస్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మన గౌరవ ఎలక్షన్ కమిషన్ వారు ఎవరైతే ఇంకా ఫామ్ 12 సబ్మిట్ చేయకుండా అనివార్య పరిస్థితులలో చేయకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు 8వ తారీఖుల్లో వారికి ఎక్కడైతే ఓటు ఉంటుందో ఆ నియోజకవర్గానికి అక్కడ ఆర్ఓ గారికి సబ్మిట్ చేసి అక్కడ ఓటు వేసే తక్షణమే ఓటు వేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి అదే దానికి అలా ఈసీ వారికి కూడా ఉద్యోగస్తులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఉద్యోగులు కూడా ఖచ్చితంగా ఓటింగ్ అనేటువంటిది ఖచ్చితంగా వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా అందరూ ముందుకు వెళ్తారని, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యుల్ని వారు పనిచేసే చోట కూడా ఓటింగ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. సంఘపరంగా కూడా మేము దాన్ని సమాజంలోకి బలంగా తీసుకువెళ్తున్నాం సార్. అంటే ఈ 5 ఏళ్ళ కొంతమంది కొత్త ఉద్యోగులు వచ్చి ఉంటారు, వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు, ఓటు ఆవశ్యకత గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యోగస్తులు అంటే ఇది ఒక క్లాసిఫైడ్ పీపుల్, ఉన్న వాళ్ళలో మేధావి వర్గంగా పరిగణిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ తెలుసు 5 సంవత్సరాలు అనేటువంటిది ఎలా జరుగుతుంది, భవిష్యత్తు ఎలా వస్తుంది అనేటువంటిది మొత్తం అనాలిసిస్ చేయగలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రజాస్వామ్యతంగా కాపాడేటువంటి వారినే ఎన్నుకుంటారు, ఆ విధంగానే ముందుకెళ్తారు సార్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బ్యాలెట్ ఓట్ల వినియోగం అనేది జరుగుతుంది. మొన్నటి నుంచి 4వ తారీఖు నుంచి బ్యాలెట్ ఓటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఈ మొన్న నిన్న ఈ రోజు కూడా కొనసాగుతుంది. అయితే కొంతమంది ఫామ్ 12D ఎవరైతే పూర్తి చేయలేదో 7, 8 తారీఖుల్లో స్పాట్లో అంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఫామ్ 12D రెండు పూర్తి చేసి అక్కడే స్పాట్లోనే ఆ ఫామ్ పూర్తి చేసి అక్కడే ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేయడానికి 7, 8 తారీఖులో కూడా అవకాశం కల్పించారు. ప్రస్తుతం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పూర్తిగా అన్ని జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాలెట్ ఓటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. నిన్న మొన్న కూడా కొనసాగింది. ప్రధానంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఓటు వినియోగించడానికి ఫామ్ 12 అదే ఫామ్ 12D ఈ రెండు కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది, పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన వాళ్ళంతా కూడా తమ ఓటర్ కార్డు ఆధార్ కార్డు వాళ్ళతో గుర్తింపు